నా పేరు వెంకటండి. ఎన్ని రోజులు నుంచి దక్కుతున్నా రిక్షా? నేను నేను బండెక్కి 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాలు అప్పటి నుంచి గుడిబల్లు దక్కువాళ్ళు అండి. ఇప్పుడు గూడిబల్లు ఆటోలు ఎక్కువైపోయి గూడిబల్లు పడిపోయిన తర్వాత మళ్ళీ అయ్యే బళ్ళు ఇలా చేసుకుని తొక్కుంటున్నాను. అప్పుడు బాగుండేది కష్టం. ఇప్పుడు బాగుండేది అండి. మధ్యాహ్నం తొక్కున్న సాయంకాలం పిల్లలు స్కూల్ పిల్లలు తీసుకెళ్ళినా మాకు ఆధారం ఉండేది. ఇప్పుడు స్కూల్ పిల్లలు లేరు, ఆటోలు అన్నీ ఎక్కేసుకుని మొత్తం మా వ్యాపారం పడిపోయింది. మోటార్ ఫీల్డ్కి వెళ్ళిపోయింది కదా మొత్తం మొత్తం అంతా. ఇప్పుడు ఆటోలు కూడా బళ్ళు ఇవి కూడా లేవండి. ఇప్పుడు ఇవి కూడా మొత్తం అన్నీ ఇప్పటికీ తొక్కుతున్నారంటే గొప్పే కదా. మరి ఏం చేస్తుండే మా తొక్కలాక ఒక మోసపు తోలిపోతున్నాయి. ఇక మోటార్లు వేయించుకుంటున్నాం. వేయించుకుంటే వాటికి పెట్టుబడి అయిపోతుంది. పుట్టిన డబ్బులు కూడా వస్తుంది. సాయంకాలం పొద్దున వచ్చాం ఒక రూపాయి కూడా తొక్కలేదండి ఇక్కడ. అది కట్టాడు. ఇప్పుడు మరి ఈ వ్యాపారం లేని మరి ఎలాగా ఏంటి అలాగే ప్రభుత్వం దీని ఆట అయిపోయింది కానీ మరి ఏం చేస్తాం? పల్లెకి వెళ్తారంటే పైన బయట కూడా పల్లెలు అన్నీ మిషన్లు ఏరేస్తాయి కదా. ఇప్పుడు కోతకు వెళ్తారంటే మిషన్లు దిగిపోయాయి. ఒక ఎకర పోతాయంటే మిషన్లు ఎగరపోసేస్తున్నాయి. ఇంకే పనులు ఉండండి. ఒక కులిపల్లికి వెళ్తారంటే గడ్డి పనులు వచ్చేసాయి. ఇంకే పనులు లేవు. కూలి పనులు కూడా లేవండి. దీని మీద ఎంత వస్తాడు అంటే రోజు నువ్వు తొక్కుతావు కదా పొద్దున్న నుంచి అంత వరకు ఉంటావు ఇక్కడ. గాలి దీపంలో ఉంటుంది సార్. గాలి దీపం తగిలితే ఒక 500 దాకా వచ్చి 1000 రూపాయలు దాకా వస్తావు. లేకపోతే ఇప్పుడు రూపాయి కూడా చూడలేదు. పొద్దున్న నుంచి కూకున్నాం, 8 గంటలకు వచ్చి చల్లని నుంచి వచ్చి కూకున్నాం. ఇప్పుడు వచ్చి రూపాయి చూడలేదు. రోజు లేని రోజు ఇంకా పస్తులే. అంతే పస్తులే. గడుతుంది మరి ఏం చేస్తాం? అప్పులు చప్పులు చేసి ఎలాగా గడుపుకోవడం. ఇంకా పాలన వచ్చిన తర్వాత మరి ఇప్పుడు అందరికి 15 ఏళ్ళు 15 ఏళ్ళు వేస్తున్నాడు కదా. ఇప్పుడు మరి మీరు కష్టజీవులు లెక్కే కదా. మరి ఇప్పుడు చేయండి బాబు. మాకు రారు దుమ్ములు వెళ్ళిపోవడం. మాకు ఏ దేవుడు ఏమేమి చూస్తారు? ఇప్పుడు జగన్ ప్రభుత్వం వస్తే ఏదో మారుతానే కదా. మీరు కూడా కొంత ఆశపడ్డారు కదా. ఆశపడడం ఆయన మరి ఏం చేయగలవండి? ఇంకా ఎలా ఉంటున్నాడు అంటే ప్రభుత్వం తీరు ఎలా ఉందంటే పని చేస్తుందంట. పని ఏం చేస్తుంది? మా కష్టాలు మా చెప్తారు. ప్రభుత్వం ప్రభుత్వం తీసుకుంటుంది. మమ్మల్ని ఎవరు పట్టుకుంటారు లేదు. అంతే అభివృద్ధి జరిగింది. ఆ రోజు నువ్వు ఎలా ఉన్నావు ఈ రోజు ఎలా ఉన్నావు? అంతేండి. అభివృద్ధి కాపాడుతుంది మరి. అది ఎవరు తెలియదు ఏం చేస్తాం. ఏం చేయలేదు. పిల్లగా మ్యారేజ్ చేస్తున్నావు. ఒక పాపండి మ్యారేజ్ చేసినప్పుడు కూడా ఏమన్నా పథకాలు అంటే ఏమన్నా వచ్చినాయి? ఇంకేం రాలేదండి. అంతకుముందు ఎలా ఉండేటాడు చంద్రబాబు నాయుడు పాలన? ఆయన దేవుళ్ళు అట్టుండే. ఆయన బాగా చూసాడు. ఈయన దేవుళ్ళు అట్టుండే. మన పరిస్థితి బాగపోతే ఎలా ఉండదండి? మాకు పని లేకుండా ఎలా కాదు. కనీసం ఇప్పుడు ఏదో ఒక రూపాన్ని ఆదుకోవచ్చు కదా. గవర్నమెంట్ నుంచి ఏదో పథకం పెట్టేది ఆదుకోనకే. ఇప్పుడు ఏమన్నా మాకు సంవత్సరం ఎంత దీనికన్నా లోన్లు ఇచ్చుకున్నాం. మేము ఏదో పడుతుంది మాకు చేసుకుందాం. ఏమో లేదండి. ఇది ఏమో ఉండిపోయి మాకు. వేరే లోన్లు కూడా ఏం పెట్టుకోవడానికి లేదా ఆస్కారం? ఇప్పుడు ఈ సచివాలయాలే ఓపెన్ చేయరు. అట్ల వల్ల కూడా ఏం లేదా మనకి? మేము లోన్లు కట్టే ఇంకా మాకు ఇది మాకు ఏడు ముద్ర తప్ప చదువు కట్టడం లేదు. కానీ ఇంకా మళ్ళీ పరిస్థితి పడతాయి. మాకేం తెలియదు. సచివాలయాలు ఓపెన్ చేయరు కదా. వాలంటీర్లు అని సచివాలయాలు తిరుగుతున్నాం. చేసి కూడా వాలంటీర్ వస్తున్నారండి. వచ్చినా ఏమైనా పక్కతో ఉంటా ఇంటికో చెప్తారండి. లేకపోతే లేనట్టే. ఎంతవరకు అంటే ఇప్పుడు ఉద్యోగాలు చేయాలని చాలా మంది కుర్రోళ్ళు కూడా చదువుకుని ఉన్నారు కదా. మరి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంట? వాళ్ళ కూడా అండి ఉద్యోగాలు వస్తున్నాయి. వెళ్తా పాపం వాళ్ళ కూడా తాపల్లే. కానీ ఈ ఆటోలు తోలడం అని ఈ ఆన్లైన్ మీద పోవడం అని ఇలా చేసుకుంటారండి. అంతేండి. మనకి చదువుకున్న వాళ్ళు కానీ ఏమైనా ఉన్నారు కదా. ఏమి లేదండి. మనకు గవర్నమెంట్ హాస్పిటల్ ఎలా ఉంటాడు అంటే ఎక్కడికి వెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్గా చూపించుకునేది మనకి ఏదైనా? గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పుడు బాగా డెవలప్ అయిందండి. బాగా చూస్తున్నారు. మా ఊళ్ళో కూడా బాగా చూస్తున్నారండి. మరి ఇక్కడ చిన్న రాజప్ప డెవలప్ ఎలా చేసాడు? డెవలప్ రాజప్ప కూడా బాగా చేశారు. బాగా చేస్తాడు. ఆయన అయితే కాకేజీగానే పలుకుతాడండి ఎక్కడైతే. అది ఎందుకంటే మన ఏరియా కాబట్టి కాకేజ్ ఇప్పుడు మళ్ళీ అంటే కష్టజీవులను చూస్తాడా వచ్చి అంటే ఏంటి వస్తారండి. ఆయన అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ ఎక్కడ కూకుంటారండి. వచ్చి అబ్బాయి ఏటి అబ్బాయిని కాకేస్తారు. ఏటైనా ఏది బాబు వెళ్ళలేదు బాబు అంటే అతను ఏమంటారు అతను బాధ అనుకుంటే అతను కష్టపడు. అది అంతకుముందు కొంచెం బెటర్గా ఉండేదేమో కదా మీకు పథకాలు ఏంటి? మనం వచ్చి చంద్రబాబు గారు బాగా చూసారండి. జగన్గారు బాగా చూస్తారంటే మనకు పథకాలు కట్ట ఇప్పుడు వచ్చి మనం ఏం పెట్టలేదండి. మాకు ఇళ్ళ స్థలాలు ఇస్తున్నారు కదా మరి అవి కూడా ఇచ్చారండి. ఇచ్చారండి. పర్లేదు. పర్లేదండి. ఎంత ఇస్తున్నారు మామూలుగా ఇళ్ళ స్థలం అంటే? ఎన్ని సెంట్? అది సెంటుకు తక్కువ అంటే అండి. ఎక్కడైతే ఇంకో దగ్గర అయితే సెంటున్నర. అలాగా మన పల్లెటూరులో అంటే అలాగా మన పండూరు అయ్యప్ప వ్యాపారం అయ్యప్ప సైడ్ అయితే సెంటున్నర ఇస్తున్నారు. మాకైతే సెంటు కొద్దిగా అదే ఎంతగానే తక్కువ అంటే అండి.
కట్టుబడులు అయ్యి మనయ్య మళ్ళీనే ఆ గవర్నమెంట్ ఇస్తుందా ఏమన్నా డబ్బులు? ఆ గవర్నమెంట్ లోన్లు ఇస్తుందంటండి, సిమెంట్ అది సహాయం చెప్తాను. సిమెంట్ సిమెంట్ ఉన్న డబ్బులు మన డబ్బులు అయితే ఇప్పుడు ఇల్లు కట్టడం తగ్గుతారు. ఇప్పుడు 9 లక్షల పైన అయిపోతుందండి. ఇంకా మా డబ్బులు కట్టాలంటే మనం కట్టలేం కదండి. గవర్నమెంట్ ఇల్లు అయినా పని వాళ్ళు ఎంత కొంత ఇచ్చి అవునండి. మనకి అలా కట్టుకోమంటున్నారు, కట్టుకుంటున్నాం. ఇంక ఒక డబ్బులు కట్టుకుంటే డబ్బులు ఏమైనా కలగ ఉండిపోతున్నారు అంతే. ఎలా ఉంటుంది డాడీ ఇక్కడ మన సామలకోట ఇటు పెద్దాపురం నియోజకవర్గం ఎలా ఉంటుంది? ఎవరు వస్తారంట? మా మొట్టుగా అయితే ఎవరు వస్తారండి మీ చెప్పకూడదు. రాజప్ప గారు అయితే రాజప్ప గారు బాగా చేయరండి. అతను ఉన్నాడు బాగా చేయరండి. అంటే ఇప్పుడు జగన్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు కదా పవన్ కళ్యాణ్, అలా ఇవాళ ముగ్గురులో ఎవరుంటారంట? నాకైతే మరి ఇక్కడ ఎవరో లేరండి, మాకు తెలుసు. పైన కాల్ చేస్తే మాకేం చెప్తారా మీకు? ఇదిగో చంద్రబాబు నాయుడు బాగా చేస్తున్నాడో లేకపోతే జగన్ బాగా చేస్తున్నాడో పవన్ కళ్యాణ్ చేస్తాడేమో ఈ నమ్మకం ఉంటుంది కదా కొంత గొప్ప. అలా మీకు ఏం చెప్తే మనం ఏం చెప్పుకోను సార్. అంటే ముగ్గురులో నీకు ఒక పేరు చెప్పండి, ఎవరు చేయాలనుకున్నారో ఏంటి? మాకైతే ఇక్కడ మా రాజప్ప గారే మాకు అలవాటు అండి. మా అంటే ఎందుకంటే మేము ఇక్కడ ఇది తెలుగుదేశం కార్యక్రమం ఉండదు ఒకప్పుడు, ఇక్కడే మేము ఉంటున్నాం. బల్లగాడ వేసి అన్నీ అయినా మాకు అయినా మాకు కుక్కని ఇక్కడ ఉంటుంది. ఇంకే అనుకుంటున్నాం అసలు మరి. థ్యాంక్ యూ.